వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకప్పుడు తాను తయారు చేసిన వాళ్లేనని, వాళ్ళు తనకు పోటీ కానే కాదని పత్తిపాడు వైసీపీ నూతన ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు అన్నారు. వివిధ పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా తనను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించిన వెంటనే వైసీపీలోకి రావడం జరిగిందన్నారు. పత్తిపాడు నియోజకవర్గానికి జనసేన టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తే తమ పార్టీలోకి వలసలు ఎక్కువగా ఉంటాయని ఆయన చెప్పారు. మళ్ళీ జగన్ ప్రభుత్వం రావడం ఖాయమని, తాను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమంటున్న సుబ్బారావుతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ ప్రణాళికలు రచిస్తుంది, గెలుపు గుర్రాలను అయితే సిద్ధం చేస్తుంది. ఎవరైతే నియోజకవర్గంలో గెలుపొందుతారని వారికి పూర్తి నివేదిక ఉందో వారిని మాత్రమే అభ్యర్థులుగా ఎంపిక చేయడం జరిగింది. వారిని మాత్రమే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతిపాడు నియోజకవర్గం నుంచి వరపుల సుబ్బారావును తిరిగి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆయనతో మాట్లాడదు సార్, చెప్పండి, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై కేడర్ కొంత గందరగోళానికి లోనైన పరిస్థితి ఉంది. ప్రతిపాడు నియోజకవర్గంలో కేడర్ ఎలా ఉంది? వాస్తవంగా అయితే మాత్రం నన్ను జనవరి 3వ తారీఖున ప్రతిభా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన సందర్భం జరిగింది సార్. జరిగిన సందర్భంలో కొంతమంది తప్పుడు ప్రచారాలు చేసి టికెట్ మాత్రం ఆయనకి ఎవరు బీ ఫారం అనుకొస్తని చెప్పేసి కొంత కేటర్ మాత్రం గందరగోళ పరిస్థితుల్లో మాత్రం నెట్టేయడం జరిగింది. అయినప్పుడు కూడా రాను రాను వాస్తవాలు తెలుసుకుని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్షం వరపుల సుబ్బారావుకి టికెట్ ఇస్తారు, అతనే పూర్తి చేస్తారనే ఉద్దేశంలో వాస్తవ పరిస్థితి తెలుసుకుని వేళ కేటర్ అంతా కూడా తిరిగి కరెంట్ కేటర్ కూడా కొత్త వాళ్ళు కాదు సార్. నేను ఈ నియోజకవర్గంలో 6 పర్యాయాలు పూర్తి చేశాను. 6 పర్యాయాల నుంచి కూడా నాతో ఉన్నటువంటి సోదరులే ఈవేళ కేడర్గా ఉన్నటువంటి సందర్భం గతంలో నేను అప్పచెప్పాను. తిరిగి వాళ్ళందరూ కూడా తిరిగి నా దగ్గరకు వచ్చి తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటామండి, తిరిగి ప్రతిపక్ష నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి అందరూ కూడా ఏకకంఠంగా కూడా ఈవేళ మద్దతు కూడా తెలియజేసే సందర్భం కూడా జరిగిన విధానం కూడా తెలియజేస్తున్నాను. దయచేసి మా కుటుంబం నుంచి ఇప్పటికీ వరకు 10 సార్లు పోటీ చేశాం మేము. 10 సార్లు కూడా పోటీ చేస్తే అందులో 6 సార్లు నేనే పోటీ చేశాను శాసనసభ్యుడిగా, 2 సార్లు శాసనసభ్యుడిగా కూడా జనాలను ఆశీర్వదించారు, 3వ సారి కూడా తప్పకుండా జనాలు చాలా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విధానం కూడా మనకి అన్ని విధాలు కూడా ముఖ్యమంత్రి అవ్వాలి, వరపుల సుబ్బారావు మన శాసనసభ్యులు గెలిపించాలని చేయించే యావత్ కేటర్ కూడా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే కూడా ఉన్నటువంటి అభిమానులు అందరూ సోదర సోదరులు అందరూ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి చాలా పట్టుదల కూడా సందర్భం కూడా తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు 3 పార్టీల నుంచి మీ కుటుంబ సభ్యులే, మీ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైఎస్ఆర్ సభ్యుల నుంచి వరపుల సుబ్బారావు మీరు, అలాగే జనసేన నుంచి వరపుల తమ్మయ్య బాబు, అలాగే టీడీపీ నుంచి వరపుల సత్యప్రభ. అలాగే ఈ ప్రజలు ఈ ఎలా తీసుకుంటారు అసలు, ఒకే నియోజకవర్గం నుంచి 3 పార్టీల నుంచి ఒకే కుటుంబ సభ్యులు ఎలా తీసుకోబోతున్నారు? వాస్తవంగా అయితే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో తెలిసినటువంటి వ్యక్తిని వరపుల సుబ్బారావు సార్. ఈ నియోజకవర్గంలో ప్రతి వాళ్ళతో కూడా పేరు పెట్టి పిలిచేటటువంటి విధానంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఈవేళ కొత్తగా కొంతమంది ప్రవేశం చేసి మేము పోటీ చేస్తామని చెప్పేసి మా కుటుంబం నుంచి చెప్పిన మాట మాత్రం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా గత నాకు ఉన్నటువంటి అభిమానంతో, నా మీద ఉన్నటువంటి ప్రేమతో కూడా చాలామంది కేటర్ అందరూ కూడా గత 6 పర్యాయాలు కూడా నాతో ఉన్న సందర్భం జరిగింది. అదేవిధంగా కూడా భవిష్యత్తులో కూడా మీకు మీ వెంట ఉంటామని చెప్పేసి తెలియజేసే విధానం కూడా వేళ్ళందరికీ మనవి చేస్తున్నాను సార్. ఇప్పుడు గతంలో మీరు అధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా 2 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈసారి మీ గెలుపు ఎలా ఉండబోతుంది? వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కొనసాగబోతుందా, ఎలా ఉంటుంది సార్? 2024 శాసనసభ జరిగేటువంటి ఎన్నికల్లో గతంలో ఎప్పుడు ఏ విధంగా కూడా లేని విధంగా వేళ యావత్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అందరూ కూడా ఆకర్షితులే ఉన్నారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని పరిపాలించాలి, మరింత మంచి కార్యక్రమాలకు మనం అందేవాలనే ఉద్దేశంతో యావత్ సోదర సోదరులు అందరూ ఎదురు చూసే సందర్భం జరుగుతుంది. ఆ విధంలో కూడా నన్ను గత విధానాన్ని కూడా తెలుసుకుని ఎక్కడా కూడా ఏ విధంగా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా నేను శాసనసభ్యుడిగా పనిచేసిన సందర్భం కూడా అందరికీ ఒక ప్రేమమానాలను అంబేద్కర్ కూడా తెలియజేసే సందర్భం జరుగుతుంది. కాబట్టి తిరిగి తప్పకుండా కూడా అత్యధిక మెజార్టీతోటి గతంలో పొందిన మెజార్టీ కంటే చాలా ఎక్కువ మెజార్టీతో శాసనసభ్యుడికి వెళ్ళడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా సార్. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మీ పార్టీలోకి వస్తున్నారు, మీ పార్టీ నుంచి బయటకు కొంతమంది వెళ్ళిపోతున్నారు, అసలు ఎలా తీసుకుంటారు దాన్ని సార్? వాస్తవం అయితే మా పార్టీలోంచి వెళ్ళిపోయే వాళ్ళు చాలా తక్కువ సార్, యథార్థం చెప్పాలంటే. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం చాలామంది నాకు మద్దతు తెలియజేసే సందర్భం జరుగుతుంది. చాలామంది పార్టీలోకి వచ్చే సౌజన్యంగా ఉన్నారు. ఎప్పటికీ చాలా గ్రామాల నుంచి
గతంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకు తప్పకుండా మద్దతు తెలియజేస్తాం. గతంలో మీరు శాసనసభగా పనిచేసిన విధానాలు కూడా ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా కూడా మా ప్రాంతాన్ని కూడా అభివృద్ధిలో తీసుకెళ్లారు. కాబట్టి దయచేసి మరలా కూడా మీరు అన్ని గ్రామాలను కూడా అభివృద్ధిలో తీసుకెళ్తారు, మా అందరి అవసరాలకు అనుగుణంగా పనిచేస్తారనే ఉద్దేశంతో మీకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి చాలామంది కూడా ఇవాళ తెలియజేసే సందర్భం కూడా మనం చేస్తున్నాం. ప్రతిపక్షం నుంచి అధిక శాతం మంది ప్రజలు తమ పార్టీలోకి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం చాలా ఆనందదాయకం అని చెప్తున్నారు. తాను ఇన్ఛార్జ్గా నియమించినప్పుడు తనకంటే తన నియోజకవర్గ ప్రజలు ఎక్కువ ఆనందపడ్డారని, అలాగే పండుగ వాతావరణం ప్రతిపాడు నియోజకవర్గంలో నెలకొందని చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా కొంతమంది వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారంతా ఒకప్పుడు తాను వేసిన మొక్కలేనని అవి ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో అలాగే నియోజకవర్గం నుంచి పోటీ చేసే స్థాయికి ఎదిగారని వరపుల సుబ్బారావు చెప్తున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రబంధనం సృష్టించడం ఖాయం, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం, ఈ నియోజకవర్గం నుంచి తాను అత్యధిక మెజార్టీతో తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమని వరపుల సుబ్బారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. న్యూస్ 360 కోసం వీరోజ్.